హాయ్ అండి ఈరోజు ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం ఎలాగా చూద్దామండి చాలా బాగుంటుంది అంతకన్నా ముందు రచనశ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి దానికోసము అని చెప్పేసి ఆనియన్స్ అండి ఐదు ఆనియన్స్ ఇలాగా కట్ సన్నగా పొడవగా కట్ చేసుకోండి కట్ చేసేసుకొని ఇలాగా నలిపేసి అలా ఉంచేసేయండి ఆ పక్కని అలాగా ఈ ఐదు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాక కళాయి పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత ఆ పీసెస్ అన్నీ వేసేసి బాగా ఎర్రగా అయ్యేలాగా వేపేసేయండి చూడండి చాలా ఎర్రగా అయ్యాయి కదా ఇప్పుడు ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోండి అదే కళాయిలోని జీడిపప్పులండి వేపేసి తీసి పక్కన పెట్టేసుకోండి వేరొక కళాయి తీసుకోండి తీసుకొని అందులో షాజీరా ఒక స్పూను దాసించక వన్ ఇంచు లవంగాలు ఒక ఐదు ఆరు స్టార్స్ రెండు జాపత్రి ఒకటి మొగ్గలు రెండు వేసేసి ఏలక్కాయలు నాలుగు వేసి వేపేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ కొట్టేసుకోండి అందులో అల్లం ఒక వన్ ఇంచు వెల్లుల్లి ఒక పది నుంచి పదిహేను వరకు వేసి బాగా మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు రైస్ అండి మూడు పావులు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకున్నాను మూడు పావులకి ఈ ఆరు పావులు గ్లాసులు వాటర్ వేసేసి నానబెట్టి ఉంచాను ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులో వాటర్ వేసేసి సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక అర స్పూను వేసేసేయండి వేసేసి పొయ్యి వెలిగించండి అవి మరుగుతున్నప్పుడు మనం కడిగి ఫ్రెష్గా ఉంచుకున్న ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా అవి వేసేసి ఇలా ఉడికించేసేయండి కొంచెం బాగా ఉడుకుతున్న టైం అప్పుడు శుభ్రంగా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ విధంగా చేయడం వలన రొయ్యలు వాసన రావు ఉడుకుతాయండి ఆ రొయ్యల్లోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ అది వేసేసి సాల్ట్ ఒక స్పూను వేసేసేయండి కారము ఒక స్పూన్ వేసేసేయండి అలాగే జీలకర్ర పొడి అర టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను వేసేసేయండి పెరుగు ఒక టీ స్పూన్ వేసేసేయండి తర్వాత వేపి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని అలాగే జీడిపప్పులు కొన్ని వేసేసేయండి మసాలా బిర్యానీ మసాలా చిన్నది వేసేసి నూనె ఒక స్పూను కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనాకు ఒక గుప్పెడు నిమ్మకాయ ఒక చెక్క పిండేసేయండి అంతే అవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసేసేయండి మొత్తం బాగా కలపాలండి అంతటికీ పట్టాలి మనకేంటంటే రొయ్యలు అలా ఉడికించి తీసాం కదా వాసన రాకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అంతే ఇదంతా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట అయినా ఉంచాలండి బియ్యం నానబెట్టుకున్న నీరు ఒక తపాల్లోకి తీసుకున్నానండి తీసుకొని మూడు పావులు బియ్యంకి మూడు స్పూన్లు సాల్ట్ వేసాను అందులోనే మసాలా దినుసులు పలావాకు లవంగాలు ఒక వరకు రెండు స్టార్స్ ఒక జాపత్రి నాలుగు మరాఠీ మొగ్గలు నాలుగైదు యాలక్కాయలు షాజీరా ఒక స్పూన్ వేసేసేయండి మరగనివ్వండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి అది మరిగే లోపల ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుడు మైదా తీసుకోండి తీసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా చపాతి ముద్దలా కలుపుకొని పక్కన ఉంచేసుకోండి ఇక్కడ నేను పొలాబు చేయడానికి దళసరిగా కుక్కర్ తీసుకున్నాను అందులో స్పూన్ నెయ్యి వేసేసి అదంతా స్ప్రెడ్ చేశానండి అంటే అంటుకోకుండా ఉండడానికి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ రొయ్యల మిక్స్ అది అందులో వేసేసి అలా స్ప్రెడ్ చేశాను ఇక్కడ వాటర్ మరగడం స్టార్ట్ అయింది బియ్యము అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ మరుగుతున్న వాటర్లోని ఆ రైస్ వేసేసానండి వేసేసి ఉడకనిచ్చాను సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సగం తీసి ఇలా ఇందులో వేసేసి మిగిలిన సగం మళ్ళీ ఉడికిస్తున్నాను అది ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉంచుతున్నాను ఈలోపు ఈ పార్చింది ఇందులో వేసేసాను కుక్కర్లోనే మిక్సీలోనే అందులోనే ఆనియన్స్ కొన్ని బేపినవి వేసేసి అలాగే జీడిపప్పులు కొన్ని కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వేసేసానండి ఈ లోపల ఇది అన్నము ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అది కూడా వార్చేసి వీటిపైన వేసేసుకున్నాను వేసుకొని మళ్ళీ తిరిగి మా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర జీడిపప్పు పుదీనాకు అన్నీ చల్లేసుకున్నానండి ఇక్కడికి మనం ప్రిపేర్ చేయడం స్టా అయ్యింది కొద్దిగా ఏంటంటే పసుపు చిన్నది కలర్ కోసం అని చెప్పేసి వాటర్లో కలిపి వేసి అలాగే బీట్రూట్ రసం కూడా లైట్గా కలర్ఫుల్గా ఉండడం కోసమని వేసానండి ఇప్పుడు ముద్ద కలిపి పట్టుకొని పెట్టుకున్నాం కదా మైదాపిండి ముద్ద అది చూడండి ఎడ్జి వెంట పెట్టాను అనమాట ఆవిరి బయట బయటికి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి పెట్టేసి దాని మీద మూత గట్టిగా అణిచి పెట్టాను ఇప్పుడు దీన్ని ఇలాగా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి నలభై నిమిషాలు ఉంచాలండి బరువు కోసం అని చెప్పి వాచిన గిన్నె ఉంది కదండి గింజ వార్చిన గిన్నె ఆ గిన్నె ఆ నీరు ఆ జి కన్నాలు జిబ్బి పెట్టి దానిపైన మళ్ళీ ఆ వది కూడా పెట్టాను అన్నమాట చిన్న రుబ్బు రోలు ఉంటే అది కూడా పెట్టాను అనమాట ఇప్పుడు అందులో కచ్చంబరం కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయలు సన్న ముక్కలు పచ్చిమిరపకాయ సన్న ముక్కలు టమాటా ఆఫ్ సన్న ముక్కలు క్యారెట్ తురుము వేసేసాను వేసేసి సరిపడా సాల్ట్ వేసేసాను ఇప్పుడు పెరుగు కొద్దిగా వేసేసేయండి అంటే వేసేసి బాగా కలిగి కలియబెట్టేసి కొద్దిగా వాటర్ వేస్తూ కలపండి క్వాంటిటీ అంతా బా సరిపోతుంది వాటర్ వేసేసరికి కొత్తిమీర కొద్దిగా వేసేసుకోవడమేనండి అంతా రెడీ అయిపోయింది అలాగే ఇంకొక గిన్నెలోని నిమ్మకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి చూడండి రైతా రెడీ అయిపోయింది అన్నీ రెడీ అయిపోయాయి కదా పలావ్ కూడా రెడీ అయిపోయిందండి ఒక బేషన్లో వేసేసుకుంటే అది అంతా బాగా కలిసిపోతుంది చూడండి చక్కగా మూడిటితో పాటు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు ముందు ముందు ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్